हाई फ्रेंड्स बागुन्नारा मनं तेलुगु लेटर्स एला रायालो अनेक विषयालु नेर्चुकुंटू उन्नां ई रोज कूडा तेलुगु लेटरिंग विषयंलो ओक टापिक तो मे मुंदुकु वच्चानु अदेंटंटे तेलुगु लेटर्स लो रन्निंग लेटर अनि स्क्वेर लेटरिंग अनि राउंड लेटरिंग अनि बोल्ड लेटरिंग अनि ई विधंगा अनेकमैन स्टाइल्स उंटायि अयिते ई रोज रनिंग लेटर एला रायालो नेर्चुकुंदाम रनिंग लेटर्स रासेटप्पुडु कोई मेलुकुलु उन्नायि आ विधंगा मीरु रायगलिगिते रनिंग लेटर चाला अंदंगा कनिपिस्तुंदि मीकंटू ओक स्टैल उंटुंदि काबट्टि आ रनिंग लेटर्स रायडानिकि प्रयत्नं चेयंडि अलागे मन चानल सब्स्क्राइब चेसुकोंडि मीरु लैक् चेसि अनेक मंदिकि षेर् चेयालनि ना मनवि सरेना मन टापिक लोकि वेल्लिपोदाम थैंक यू फ्रेंड्स थैंक यू డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రన్నింగ్ లెటర్ ఎలా రాయాలో నేర్చుకుందాం ఇప్పుడు నేను రాస్తున్న లెటర్స్ 6 నెంబర్ బ్రష్ తో రాస్తున్నాను లాంగ్ హెయిర్ బ్రష్ ఇది సేబుల్ హెయిర్ అయితే ఈ బ్రష్ తోటి ఎందుకు రాస్తున్నాను అంటే ఈ లాంగ్ హెయిర్ ఎక్కువ పెయింట్ కలిగి ఉంటుంది కాబట్టి మనం రన్నింగ్ లెటర్స్ రాసేటప్పుడు మనం అనుకున్న స్టైల్లో సింగిల్ స్ట్రోక్ కాబట్టి ఎక్కువ పెయింట్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లాంగ్ హెయిర్ బ్రష్తో రాస్తున్నాను అయితే ఈ రన్నింగ్ లెటర్స్ రాసేటప్పుడు పైన ఒక గీత కింద ఒక గీత గీసుకుని వాటి గీతల మధ్యలోనే ఈ రన్నింగ్ లెటర్స్ రాయడం అనేది అలవాటు చేసుకోవాలి క్రమంగా ప్రతి అక్షరం ఒకే క్రమంలో ఉంటుంది కాబట్టి ఈ రన్నింగ్ లెటర్స్ అందంగా కనిపిస్తాయి మరి ముఖ్యంగా బ్రష్ గోడిగా పట్టుకొని అలాగే చిటికిన వేలు బేస్ చేసుకొని ఈ రన్నింగ్ లెటర్ రాయడం అనేది నేర్చుకోవాలి చిటికిన వేలు బేస్ చేసుకొని రాసేటప్పుడు కృతలో చాలా బాధ అనిపిస్తది నిప్పు పుడుతుంది కూడా అలా ఒక 100 అక్షరాలు లేకపోతే ఒక 100 పదాలు మనం ఈ బ్రష్ తోటి చిటికిన వేలు బేస్ చేసుకొని రాయడం వలన మనకి నిప్పు అనేది ఉండదు మొదట్లో ఉంచిన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఆ వేలు బోర్డు మీదకి వెళ్తుంది ఆ వేలు ఆధారం చేసుకుంటుని బట్టి మీరు ధైర్యంగా ప్రతి అక్షరాన్ని రాయగలరు కనుక వేలు ఆధారం చేసుకోవడం అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ మర్చిపోకుండా ఆ వేలుని అలవాటు చేసుకోవాలి అలాగే ఈ రన్నింగ్ లెటర్స్ రాసేటప్పుడు గ్యాప్లు మెయింటైన్ చేయాలి పదానికి పదానికి ఒక గ్యాప్ ఉండాలి అక్షరానికి అక్షరానికి ఒక గ్యాప్ ఉండాలి అప్పుడే ఈ రన్నింగ్ లెటర్స్ చాలా అందంగా కనిపిస్తాయి మరొక విషయం మీరు గమనిస్తే మనం పేపర్ మీద రాసే అక్షరాలు పెన్నతో రాసేటప్పుడు మీకు మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది మీకంటూ ఒక బాణీ ఉంటుంది నాకులాగా మీరు రాయకపోవచ్చు మీకులాగా నేను కూడా రాయలేను ఎందుకంటే మీరు అక్షరం ప్రారంభం ఎలాగో అక్షరం ముగింపు ఎలాగో మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది అక్షరాన్ని నేను ఒకవైపు నుంచి మొదలెడతాను మీరు ఒకవైపు నుంచి మొదలెడతారు కనుక పేపర్ మీద ఏ విధంగా పెన్నుతో రాస్తామో అదే మాదిరి మీ అక్షరాలు మొదలు పెడతారు కనుక మీ స్టైలు మీదే నా స్టైలు నాదే అందుకే రన్నింగ్ లెటర్స్ అందరివి ఒకే మాదిరి ఉండవు రాయాలన్నా రాయలేరు ఇప్పుడు బాపు గారి రన్నింగ్ లెటర్స్ ఒకే మాదిరి ఉంటుంది అదే ఆ విధంగా ఆయన స్టైల్ ఆయనదే అందుకనే బాపు గారి లెటర్స్ అంటారు అలాగే మనం కూడా ఈ రన్నింగ్ లెటర్స్ మీ బాణి వేరు నా బాణి వేరు కాబట్టి అతనిలా నేను రాయలేకపోతున్నాను అనేటని బాధపడవలసిన పని లేదు ఎందుకంటే మీ బాణి వేరు నా బాణి వేరు ఈ రన్నింగ్ లెటర్స్ రాసేటప్పుడు
మరి ముఖ్యంగా ఒక అక్షరం వ్రాసిన తర్వాత ఆ అక్షరం అనగా ఇప్పుడు నీర్ అనే అక్షరం రాస్తున్నాను కదా నేను, ఈ నీ అనే అక్షరం మరలా రిపీట్ అయిందనుకోండి, మరలా అదే నీ రాయవలసి వచ్చిందనుకోండి, ఇక్కడ ఎలాగైతే రాసామో మొట్టమొదటిసారి ఎలాగైతే రాసామో బోర్డులో ఆ నీ ఎక్కడొచ్చినా ఒకేలా ఉండాలి, ప్రతి నీ కూడా ఒకేలా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకలాగా రాసి మరొక లెటరు నీ మరొకలాగా రాస్తే కనుక ఈ రన్నింగ్ లెటర్స్కి అందంగా ఉండవు. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ బ్రష్ తోటి ప్రాక్టీస్ చేయగలగాలి. ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా అందంగా రాయగలరు. డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. మరొక లెటర్స్ తోటి మీ ముందుకు వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఇలా నేర్చుకుంటూ ఉంటే, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరే అనేక మందికి చెప్పగలిగే స్థాయిలోకి మీరు వస్తారు. గ్యాప్లు మెయింటైన్ చేస్తూ ఈ అక్షరాలు రాస్తే మరింత అందంగా కనిపిస్తాయి. కనుక డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.